नीला येवेंदम्मा याडना नुव्वेमैपोयावो तेलिक इक्कड मेमेंत कंगारु पड़िपोतुन्नामो तेलुसा नीला माट्लाडवेंटे अम्मा नीला नीला अम्मा अम्मा येवेंदम्मा एक्कडुन्नावे एडुस्तुन्नावेंदम्मा माट्लाडु तल्ली नीला नीला अम्मा वीळ्ळेवरु मम्मल्नि इक्कड तीसुकोच्चि बंधिंचारम्मा मिम्मल्नि बंधिंचारा एवरम्मा वाळ्ळु चेप्पवे वीळ्ळु मम्मल्नि एं चेस्तारो अनि भयंगा उंदम्मा एवरे वाळ्ळु अम्मा अम्मा नीला अन्नया ये में इंदमा ये में इंदे अन्नया लेवर मम्मले कड़े किडनैप जैसे सर अन्नया नालों ने कट्टे कट्टे चंपे सुनेरो माले चंपे ने वाटा विना कपाते माले ने कड़तु नर अन्नया कड़तु नरो चच्चला कड़तु नरो योड़ा माँ योवड़ा डो यारुना से नीके भयला ने दाचिपेटवेवड़े याड़ोमाट से నిన్ను నేను కాపాడుకుంటా చెప్పమ్మా నీలా నీలా చెప్పమ్మా అసలు అసలు ఎక్కడ ఉన్నావు తెలియట్లేదు అన్నయ్య హైదరాబాద్ లో ఉన్నావు అంతవరకు తెలుసు హైదరాబాద్ లో ఉన్నారు కదా నీకేం భయంలా ఆ ఊరు మొత్తం జల్లెడి పట్టైనా సరే నిన్ను నేను కాపాడుకుంటా ఈ బసవడ ఉండగా నిన్ను ఎవ్వడో ఏమీ చేయలేడు అమ్మా నీలా యాడవకమ్మా నిన్ను నేను కాపాడుకుంటా నీలా యాడవద్దమ్మా భయమేస్తుందన్నయ్య ఎలాగైనా వచ్చి మమ్మల్ని కాపాడు రేయ్ ఫనీ అన్న नंबर की फोन चेयद्दन्नय्या फोन पेटे लाइन Thank you.
అప్పుడే మొదలు పెట్టావా? నా టెన్షన్ నాదిలే, విషయం ఏంటో చెప్పు. సరే, నేను రైతు బజార్ వరకు వెళ్ళొస్తాను. వాళ్ళని అలా వదిలేసి నువ్విప్పుడు వెళ్తా ఎలా? వాళ్ళ దగ్గర ఉండి మాత్రం చేసేదే ఉంది. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని తెక్కసరుకుంటుంది. సర్లే, రైతు బజార్ దాకాగా వెళ్ళి త్వరగా వచ్చాయి. అలాగే జానకి, అక్కడ నా సెల్ ఛార్జింగ్ పెట్టాను, కొంచెం తెచ్చుకు. సెల్ లేకపోవడం ఏంటి? అక్కడే ఉంటుంది చూడు. సెల్లు నీ పక్కనే ఉంది. ఇంకా తాగనే లేదు, అప్పుడే ఎక్కిందా ఏంటి? అయ్యో, ఏంటో ఈ రోజంతా గజిబిజిగా ఉంది. నీలా మేడం ఎక్కడ చెప్పు, అడుగుతుంది నిన్నే. ఎక్కడా రే చెప్పు, ఎక్కడా? ఏంటి? ఏం లేదు మేడం, మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అడిగాను. బాత్రూమ్కి వెళ్ళానయ్యా, దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? సారీ మేడం. బాలు, నువ్వు భయపడుకో, నీకేం కాదురా. బసువా, ఏమైందిరా నా కూతురికి, ఏడుందంట, ఏమైందిరా? నేల ప్రమాదంలో ఉందని పిన్నమ్మ చెప్పిన మాట నిజమేనమ్మా. ఇప్పుడు ఏడుందయ్యా, అసలు ఏం జరిగిందంట? నేలకి ఆ విషయం తెలియదే. ఒరే బసువా, ఓ మాట మీ చిన్నమ్మ కూడా ఫోన్ చేసి చెప్పరా, చెప్పరా. నేల గురించి ఏమైనా తెలిస్తే తనకి ఫోన్ చేసి చెప్పమంది కదరా, చెప్పరా. తనకి చెప్తే ఏదైనా తెలుసుకుంటుందేమో, చేయరా, ఫోన్ చేయరా.
ఎంత చేసిన కలవట్లేదమ్మా సిగ్నల్ లేదేమో ఇప్పుడు ఏం చేద్దావయ్యా ఇంకా చేసేదేంది నా సెల్లలు కట్టంలో ఉందని తెలిసి సేతులు కట్టుకొని కూసుంటానా ఆడప్పా నా సెల్లల్ని ఎత్తుకుపోయినోడు ఎవ్వడైనా సరే వాణ్ణి సంపి నా సెల్లల్ని తీసుకొత్తా అమ్మా నేను హైదరాబాద్ పోతానా నీలని ఆడే దాచిపెట్టాను ఆడ రైతు బజార్ అని ఏ మాటలు వినిపిస్తున్నాయి నేను ఎన్నాను నా సెల్లెల్ని నేను తెచ్చుకుంటా నేను తీసుకొచ్చుకుంటా అత్తా నువ్వేం బాధపడకు బాధపడకత్తా చెల్లెల కోసం ఆయన వెళ్తాను అన్నాడంటే దేవుడు ఇద్దానికి దిగినట్టే ఇక నీకు దిగులు లేదత్తా నీళ్ళు వచ్చేస్తుంది నా ముగ్గురు తీసుకొచ్చేస్తాడు రా తులసి రా రావే ఇదే తులసి మా ఇల్లు బాగుంది మీ వారు ఆయన క్యాంప్కి ఢిల్లీ వెళ్ళారు ఆయన డాక్టరే వాళ్ళు హాస్పిటల్కి సంబంధించి ఏదో సెమినార్ ఉంటే వెళ్ళారు మరి పిల్లలు దేవుడు ఆ అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు ఐఎమ్ సారీ సుమతి సారీ ఎందుకు లేవే నువ్వు ముందు కూర్చో రా కూర్చో కాఫీ తాగుతావా ఇప్పుడేమొద్దు సుమతి చాలా థ్యాంక్స్ నా హాస్పిటల్ బిల్ కట్టి హెల్ప్ చేసావు ఏంటే నువ్వు ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా నీ కొడుకు తల్లిని కూడా కాదని వెళ్ళుండొచ్చు నా ఫ్రెండ్ నేనేలా వదులుకుంటాను వాడంతే ఇన్నేళ్ళొచ్చినా నా ప్రేమ వాడికి అర్థం కాలేదు మరీ అంత రూడ్గా ఉన్నాడంటే వాడి ఒంట్లో నెత్తురు అలాంటిది అది వాడి తప్పు కాదు తల్లిని అంతగా ద్వేషించే కొడుకుని నేనెక్కడా చూడలేదు వాడి ద్వేషం వాడిని ప్రమాదంలోకి నెట్టింది అదే నా బాధ ప్రమాదమా ఎవరి వల్ల అదిప్పుడు చెప్పుకునే విషయం కాదులే ఓకే సుమతి నాకింత హెల్ప్ చేశావు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఫ్రెండ్తో రిలాక్స్డ్గా గడిపేంత టైం లేదు కొంచెం ఫ్రీ అయ్యాక మళ్ళీ తప్పకుండా కలుద్దాం నేను బయలుదేరుతాను అదేంటి ఎక్కడికి వెళ్తావు చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను ఆ పనులు చూసుకోవాలి నీకెంత ముఖ్యమైన పని అయినా ఈ ఇంట్లో ఉండి కూడా చూసుకోవచ్చు ఇంత ఇంట్లో ఆయన నేనే ఉంటాం నువ్వున్నందువల్ల మాకేమీ అడ్డం కాదు నీకు తెలియదు సుమతి
నా పని ప్రమాదంతో కూడుకున్నది. నేనిక్కడుంటే అది మిమ్మల్ని బాధపెట్టొచ్చు. నేనొంటరిగా ఉండటమే కరెక్ట్. ప్రమాదమైతే కలిసే ఫేస్ చేద్దాం. అయినా నీకు ప్రమాదం అని తెలిసి నేనెలా ఒంటరిగా వెళ్ళనిస్తాను? ప్లీజ్ సుమతి, నేను యూరోప్ నుంచి వచ్చింది నా నీళ్ళని కాపాడుకోవాలని. కానీ ఇప్పుడు పాణిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని ఇబ్బందుల్లో నీ దగ్గరుండి నిన్ను ఇబ్బంది పెట్టలేను. ఏమీ ఇబ్బంది లేదు. కష్టమైనా సుఖమైనా యాజ్ ఎ ఫ్రెండ్గా నేను నీకు అండగా ఉంటాను. నా మాట కాదనికే ప్లీజ్ తులసి. ఏ ఉంటావా? ఇంకా ఆలోచిస్తావేంటే? పై రూమ్లో నువ్వుండు. నీ ప్రైవసీకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, సరేనా? సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించావు. సరే ఉండు, కాఫీ తీసుకొస్తాను. అవును, నేల ఎవరే? కొంచెం కాఫీ ఇస్తావా? నీళ్ళ గురించి అడిగితే మాత్రం టాపిక్ డైవర్ట్ చేస్తావు. ఓకే, చెప్పకూడని విషయమైనప్పుడు నిన్ను నేను మాత్రం ఎందుకు ఇబ్బంది పెడతాను? సరేలే. కాఫీ తీసుకురానా? అవసరమైతే అడుగుతాను. ఆఫీస్లో వర్క్ని ఆఫీస్లోనే వదిలి రావచ్చుగా. ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేయమంటావు? వైఫ్తో కాసేపు కబుర్లు చెప్పొచ్చుగా. వయసు అయిపోయాక ఇద్దరం చేయగలిగేది అదే కదా. వయసులో ఉన్నప్పుడే వర్క్ చేయాలి. ఏంటి, కొత్త జాబ్ బాగా నచ్చినట్టుంది? అట్మాస్ఫియర్ నచ్చింది. అట్మాస్ఫియర్ అంటే మీ ఎండీ జేడీయేనా? ఎస్. తన బిహేవియర్ చాలా హోమ్లీగా ఉంది. నా మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు. కొత్తగా జాయిన్ అయిన నీ మీద అంత అభిమానం చూపించడానికి కారణమేంటి? అది అభిమానం అని ఎందుకు అనుకోవాలి? అడగకుండానే అన్నీ ఇస్తుంటే అది అభిమానం కాక ఇంకేమవుతుంది? అవసరం కావచ్చుగా. నాకలా అనిపించటం లేదు. యూరోప్లో ఉన్న నీకు డబుల్ శాలరీ ఆఫర్ చేసి ఇక్కడికి రప్పించాడు, గెస్ట్ హౌస్ ఇచ్చాడు. నీ జాబ్కి ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నాకెందుకో ఆ జేడి బిహేవియర్ మీద అనుమానంగా ఉంది పాని. అతను కరెక్ట్ పర్సన్ అని నాకు అనిపించటం లేదు. నో, జేడి చాలా నైస్ పర్సన్. అందరితోటి అతను ఎండిలా ఉండడు, కలిసిపోతాడు. ఆ బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చింది. తెలియని వాళ్లను నమ్మి తర్వాత మనం ప్రాబ్లంలు పడ్డవెందుకు పాని? ఈ అభిమానం ఇదంతా నిన్నేదైనా ట్రాప్ చేయడానికి కావచ్చుగా. ట్రాపా? నన్నా? అంత అవసరం జేడీకేముంది? అతను నన్ను చూడడం,
నేను అతన్ని చూడడం ఇదే మొదటిసారి. ఏమో పాని, నాకెందుకో నువ్వు అక్కడ జాబ్ చేయటం మంచిది కాదు అనిపిస్తుంది. ఆ జాబ్ మానేసి నువ్వు వేరే జాబ్ చూసుకో. ఆర్ యు మ్యాడ్?